Hello, welcome to Quantitative Exams Library. Inkaona channel subscribe cheskona balunte tappakunda channel ni the subscribe cheskondi. Alage Telegram channel lo kuda meer follow avutunte etuvanti updates kuda miss avakunda aithe untaro. Today video lo manam ESIC Employee State Insurance Corporation edaithe undo deentlo vidudaina SSO notification details aithe chuddam. Maniki esic.nic.in official website lo velli maniki recruitment meeda click chesi kindaki scroll chesinatlayite 4th column lo meer chudochu March 4th tarikhna ante ee roju notification aithe update ayindi social security officer ani cheppi. Ok sir notification meeda click chesi details chusinatlayite total ga 93 vacancies aithe unnai deentlo unreserved ki 43 sc 9 st 8 obc 24 ews 9 total ga 93 alage pw lo category b lo 1 category c lo 2 d and e lo 1 ex serviceman ki 9 vacancies aithe undadam jarigindi to 2 backlog vacancies evaithe unnai ikkada hash pettaru kada category c lo idi 1 vacche sariki c alage 1 vacche sariki d and e ki aithe manaki reserve chesinatlu ga pw ki aithe ikkada mention cheyadam jarigindi so category b lo ki evaru evaru vastaru ante deaf and hard of hearing category B loki category C loki manaki locomotor disability including manaki ikkada edaithe mention chesina categories unnayo veelandra kuda manaki category C loki alage autism intellectual disability special learning disability mental illness alage multiple disability from among persons class A to D including deaf blindness deaf and blindness ivellandro kuda D and E category loki aithe vastaro evarna PW candidates unte ganka oka sari clear cut ga aithe ikkada details aithe icharo so oka sari meeraithe check chesukochu okay next manaki pay scale anedi aithe 44,900 స్టార్టింగ్ ఉంటుంది దీనికి ఎక్స్ట్రాగా మనకి డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ అదర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మనకి మంచి సాలరీ అయితే రావడం జరుగుతుంది 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం మీకు సాలరీ అయితే క్రెడిట్ అవుతుంది దీనికి అప్లై చేసుకోవడానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద గ్రాడ్యుయేట్స్ ఇన్ కామర్స్ లా మేనేజ్మెంట్ ఇన్ కేస్ మీరు కామర్స్ గ్రాడ్యుయేట్ కానీ లా గ్రాడ్యుయేట్ కానీ మేనేజ్మెంట్ కానీ చేస్తుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కన్ఫామ్గా ఇది చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి రూల్ అయితే లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ వీళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ ది యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేస్ మీకు డేటాబేస్ అలాగే ఆఫీస్ సూట్స్ అనేవి యూజ్ చేయడం వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి ఉండి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ అనేది కూడా కన్ఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు కన్ఫామ్గా ఉండాలి అంటే ఇక్కడ ఎసెన్షియల్ ఓకే ఎసెన్షియల్ అని అయితే మెన్షన్ చేస్తాడు డిజైరబుల్ అంటే మనకి కన్ఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు 3 ఇయర్స్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్ లోకల్ బాడీ ఆర్ షెడ్యూల్ బ్యాంక్లో కనుక వర్క్ చేసి ఉంటే కనుక 3 ఇయర్స్ అనేది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది బట్ కన్ఫామ్గా అవసరం లేదు ఎందుకంటే బ్రాకెట్లో ఇక్కడ డిజైరబుల్ అంటే ఎసెన్షియల్ అని కాకుండా డిజైరబుల్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఓకే సో నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 to 27 21 నుండి 27 సంవత్సరాల వయసు అనేది April 12 మనకి 2022 నాటికి క్యాల్కులేట్ చేసుకుంటే ప్రజెంట్ ఈ రోజు కాదు April 12 నాటికి క్యాల్కులేట్ చేసుకుంటే ఈ 21 to 27 ఉండాలి ఎస్సీ ఎస్టీ అయితే +5 27+5 ఓబీసీ 27+3 అలాగే పీడబ్ల్యూ వాళ్ళు అయితే మనకి అన్రిజర్వ్ 27+10 దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు April 12 లోపల ఆన్లైన్లో దీనికి సంబంధించి అయితే అప్లై చేసుకోవాలి మీ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అలాగే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్తో అయితే ఉండాల్సి ఉంటుంది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అలాగే సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో అలాగే ఫోటోగ్రాఫ్ అనేది 4.5 to 3.5 సెంటీమీటర్ సైజ్ అనేది ఉండాలి అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మీకు ఏదైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇచ్చారో దాని అయితే రైట్ చేయాల్సి ఉంటుంది ఓకే సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు ఇక్కడ అన్ని కూడా డిక్లరేషన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఐబీఎస్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఇచ్చారు మీరు ఇక్కడ ఒకసారి అప్లై చేసేటప్పుడు అయితే చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫేజ్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా 250 రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రిలిమినరీలో ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సేమ్ మనకి ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ విధంగా హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ ఉంటుంది సో ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ 20 మినిట్స్తో ఈ ఎగ్జామ్ 100 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనకి 1:10 టైప్లో మనకి ఫేజ్ 2కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు సేమ్ దీంట్లో రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అలాగే జనరల్ ఎకానమీ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అయితే మీకు క్వశ్చన్స్ ఉంటాయి ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అలాగే 2 అవర్స్కి ఎగ్జామినేషన్ టైం ఉంటుంది 150 క్వశ్చన్స్ 200 మార్క్స్కి పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ ఫేజ్ 3లో
ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో దీనికి 1:3 అయితే షార్ట్ లిస్ట్ చేస్తారో. ఈ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రిపేర్ చేయమని చెప్పి 2 క్వశ్చన్స్, అలాగే టైపింగ్ మ్యాటర్ ఎంఎస్ వర్డ్లో మనకి ఫార్మాటింగ్ టైపింగ్ అనేది చేయడం, అలాగే మనకి ఎంఎస్ ఎక్సెల్లో టేబుల్ ప్రిపేర్ చేయడం, వీటి మీద క్వశ్చన్స్ అయితే మీకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో అడగడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్, అలాగే ఎస్ఏ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక లెటర్ ఒక ఎస్ఏ అనేది. 50 మార్క్స్కి 30 మినిట్స్ డ్యూరేషన్లో ఇంగ్లీష్లో అయితే మీరు అయితే దీన్ని అయితే రాయాల్సి ఉంటుంది. క్వాలిఫయింగ్ మార్క్స్ ఎవరెవరికి ఎంత రావాలనేది ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే, బట్ మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో నెక్స్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో అయితే పెట్టుకోండి. కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వాలి. మీకు రేపటి నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 12 లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్ కట్గా మీరు కూడా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని చదువుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత అప్లై అయితే చేయొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్లో కూడా సెర్చ్ చేసి టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ అయితే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.